ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2కి కంటిన్యూషన్ గా పార్ట్ 3 అండి. ఇది అసలు మీకు పిఆర్ మెమోరియల్ పులకం సందీప్ రెడ్డి మీ మధ్య ఉన్న అట్లా గొడవ ఏంటి? గొడవే లేదండి, మా మధ్యలో ఏం గొడవ లేదు. ఎప్పుడు మేమెవరు వాళ్ళ మామూలు ఏమనలేదు, మేము వాళ్ళని ఏమనలేదు. కాకపోతే అక్కడ కూచ్చినపల్లిలో అక్కడనే కాదు, రాధాకృష్ణ గారు ఒక 7-8 పందాల నుంచి ఇప్పుడు మన ఇద్దరు రాగానే మామూలుగా 10 మంది వచ్చారనుకోండి, మిగిలిన ఇద్దరికి ఇంకా 4-5 అదనంగా వస్తారు. అట్లాగే చక్రవర్తి గారికి వస్తారు, వాళ్ళకి వస్తారు, కూచ్చినపల్లి వాళ్ళకి ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే మామూలు జనరల్ గా ఎవరు పట్టించుకోరు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు చక్రవర్తి గారికి 100 మంది వచ్చినా గానీ ఆయన ఏం మాట్లాడదు. మనకు 15 మంది వచ్చారనుకోండి, నీకేం పని అయ్యా, నువ్వెందుకు వచ్చావు, నీకేం పని, నువ్వు బయటకు వెళ్ళు, అక్కడ ఆగు అని మీటింగ్ చెబుతున్నాడు. అట్టా గుంటూరు పందానికి అట్టాగే చేశాడు, ఇంకా 2-3 పందాలకు అట్టాగే చెబుతూ వస్తున్నాడు. సర్లే ఆయన తెలుసుకుంటాడులే అని మేము వదిలేసి కోరుకున్నాం. ఇప్పుడు ఆ పంది వైభవంగానే చక్రవర్తి గారు సీనియర్ ఆడింది, మాకంటే ముందు ఆడింది. చక్రవర్తి గారు కాడి లోపల ఓడ తీసుకొని బయటకు తీసుకెళ్లారు. అట్లా ఓడ తీసుకోవడానికి కూడా మేము ఇది లేదు, బయటకు వెళ్దామని అనుకున్నాం. అక్కడ రాగానే గేట్ దగ్గర తాడరాటం అండి, సరే ఈలోపు కాడి ఓడ తీసుకుందాంలే అని ఓడ తెస్తున్నారు. ఆయన మామూలుగా ఒక హెడ్ మాస్టర్లే, ఏంటి మీకే చెప్పేది, వెళ్ళిపోవాలి బయటకు, మీరు ఉండటానికి వీల్లేదు అదే ఇదని పెద్దగా అరిచాడు. అరిచేతలకి ఇప్పుడు అట్లా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు ఏమని ఇలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన మీదకు పోయారు వాదనకి. వాదన పోయేతలకి ఇక వాళ్ళు వచ్చారు, గొడవ జరిగింది. అంతేగాని అప్పుడు నుంచి ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఆ పందెంలో కాక ఇంకా 2-3 పందాల నుంచి కూడా అట్లా చేస్తున్నారన్నారు? అవును. మరి ఆ పందాల్లో మీరు ఒక్క సైలెంట్ కొని ఈ పందెంలో ఎందుకు గొడవ పడారు? అంత ఎక్కువ చేయలే ఆ పందెంలో, మరి ఎక్కువగా మాట్లాడాడు. మామూలు జనరల్ గా మాట్లాడుతున్నాడు, చెప్పాలి అని అనుకుంటున్నాం. ఇక అక్కడ అసలు మరి కండిషనల్ లే మాట్లాడాడు. మామూలుగా బళ్ళు హెడ్ మాస్టర్ అట్టజేయి అని మాట్లాడతాడు కదా, అట్లా మాట్లాడాడు. ఇప్పుడు పందానికి వచ్చి ఆయన చేత అట్ట చెప్పించుకోవాల్సిన పని అయింది అని మాకు బాధ అయింది. ఇప్పుడు వాళ్ళు బాగుంటారు ఫోన్ చేసి ఒకళ్ళకి ఇద్దరు పందాన్ని పెట్టండి అన్న అని అడిగారు, మేము పెట్టాము, భోజనాలు చేయండి అదని ఇదని పద్దాక రారెడ్డి చేత మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మామూలుగానే ఉన్నాం, మేము ఎప్పుడు వాళ్ళ గురించి ద్వేషం కానీ ఏం లేదు. ఆయన అట్ట మాట్లాడేదానికి ఇక అందరికి బాధ వేసింది. ఇప్పుడు అది సరే మీ మధ్యన ఏం లేదు, మరి మీ తట్ట కానీ వాళ్ళ తట్ట కానీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ మధ్య ఒక ఉధృతమైన వాతావరణం నెలకొంటుంది, ఎందుకట్లా? అంటే ఇప్పుడు వాళ్ళేమో వైసీపీ అంటే అభిమానం, మాకు టీడీపీ అంటే అభిమానం. ఇటు అభిమానులల్లా మన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు, అటు వైసీపీ అభిమానులల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు. దాని మీద వాళ్ళకు కొద్దిగా ఉంటది, ఏది గెలవాలని లేకపోతే గొడవ చేయాలని, ఏది మన జాత వచ్చినప్పుడు ఆడవాలని, అట్లా ఇది కొద్దిగా ఉంటది. కానీ ఇంకా వీడిగా మీ మధ్యన అయితే ఎటువంటి గొడవలు కానీ ఏమి గొడవలేదు. ఈ పందెంలో మన ఇద్దరు బాగా ఇబ్బంది పడ్డాయి, ఈ పందానికి అనవసరంగా పెట్టామన్న సందర్భాలు ఏమన్నాయి? సందర్భాలు ఎప్పుడు మల్లారి పందానికి అప్పుడు అనవసరంగా పెట్టాం, అప్పుడు వద్దనుకున్నాము. మా అబ్బాయి కూడా అసలు పందానికి మాకంటే ఇద్దరు బాగుండలేదు అన్నాడు. అన్నాక ఇక వాళ్ళు ఒకటే ఫోన్లు చేశారని మల్లారి పందానికి ఆ జాతం పెట్టాం. అప్పుడు ఈ సంవత్సరం మీకు ఈ పందెం కొట్టాలి ఏమన్నా టార్గెట్? ఈ సంవత్సరం అంటే జనరల్ గా నాకు మేళచెరు పందెం సీనియర్ పందెం కొట్టాలని. ఎందుకు ఇప్పుడు అంటే మీకు అక్కడ ట్రాక్టర్ లాంటివి పెడతారైనా లేకపోతే ఎట్లా? ట్రాక్టర్ అని కాదు, ఫస్ట్ నుంచి కూడా అక్కడ మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి వెళ్తున్నాం అక్కడికి. ఆ పందెం కొడితే కొద్ది క్రేజ్ ఎక్కువగా ఉంటదని. అంతేనా, లేకపోతే మీకు పోయినసారి సబ్ జూనియర్ యూనికాన్ బైక్ వచ్చింది కాబట్టి ఈసారి సీనియర్ లో ట్రాక్టర్ తెచ్చుకుందాం లేకపోతే ఇప్పుడు డీసెం తెచ్చుకోవాలనే? అక్కడనే కాదు, ఇప్పుడు చాలా సార్లు పెడుతున్నారు, అనంతపూర్ లో కూడా టాటర్ అంటున్నారు, బుల్లెట్ లోనే అయ్యని అని చాలా ఉండేవి మంచి పందాలు. కాకపోతే ఏంటంటే అక్కడ క్రౌడ్ విపరీతంగా ఉంటది, ఆ పందెం బాగుంటది.
అని చెప్పి అంటే ఆ పందెంలో మీరు గెలిచింది ప్రత్యక్ష గెలుపు కాబట్టి మీకు ఒక సెంటిమెంట్ గెలుపు అని మనం ఎట చెబుతాము. ఇప్పుడు వరకు మీరు ఆడిన కేటగిరీలో గెలవలేరుగా, సబ్ జూనియర్ గెలిచాము, కేటగిరీ గెలవలేరుగా, సీనియర్ లో పోయావు, సీనియర్ గెలవలేదు. సీనియర్ అంటే మీరు ఆ సంవత్సరం వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పందానికి ఎనకటి నుంచి కొద్దిగా ప్రైజ్ మనీ భారీ మొత్తంలో పెట్టి జరుపుతున్నారు కాబట్టి ఆ పందెం మీద క్రేజ్ ఉంది ఎక్కువగా. మామూలుగా ఇంకా మిగిలిన పందాల కంటే ఆ టైంలో వచ్చేసరికి ఆ పందానికి ఎక్కువ క్రేజ్ ఉంది. అంటే ఎక్కువ క్రేజ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు వరకు మహానంది మీద చాలా మందికి ఉంది. మహానంది మీద ఉంది, కాకపోతే ఏంటంటే మహానందికి కొట్టిన జత, ఈ సంవత్సరం కొట్టిన జత, వచ్చే సంవత్సరం జతలో ఏదో ఒకటి కొద్దిగా మళ్ళీ పందానికి నెక్స్ట్ ఇయర్ పందానికి ఏదో కొద్ది ఇబ్బంది పడింది అనేది కొంత అపోహ ఉంది. దాని మీద కూడా ఇప్పుడు కాదులే ఈసారి పోదాం ఈసారి పోదాం అని కొంత జనం కొంతమంది ఎద్దుల వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపేది. ఆ సెంటిమెంట్ కనుక లేకపోతే ఇంకా ఎక్కువ జాతరకు పాల్గొంటాయి అక్కడ. కొంతమందికి ఏమో మహానంది కొట్టాలనే కళ ఉంటది, కొంతమంది ఏమో కొద్దిగా లోపల ఈ భయంతో కొద్దిగా ఆలోచిస్తున్నారు. మీరు మహానంది ఎప్పుడు పెట్టలేదా? ఎంతవరకు ఎప్పుడు పెట్టలేదు. ఈ ఉద్దేశంతో మీరు పెట్టలేదు? ఆ ఉద్దేశం అనుకుంటా ఉంటారు సహజంగా, అప్పుడు ఏదో పందాలు జరుగుతూ ఉంటాయి, సరే అక్కడ దాకా ఎందుకులే మళ్ళీ ఇది అంటున్నారు అది అంటున్నారు అని చెప్పి. ఇప్పుడు మామూలుగా లాస్ట్ ఇయర్ అక్కడ ఇక్కడ ఆడాలి కదా లెక్క, ఇది రోజు పందెం ఆడుతున్నాయి ఇక, అక్కడ రికార్డు ఎత్తే ఆ రికార్డు అట్టగా ఉంటది మహారాజు అయినా కానీ పోలా. అంటే అదే టైంలో మేళ తిరుగు జరుగుతుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ప్రైజ్ మనీ ఎక్కువ ఉంది, అందుకే దాన్ని అవాయిడ్ చేసి దీనికి వస్తున్నారని పేరు. అది కూడా కారణమే, ప్రైజ్ మనీ భారీగా పెట్టారు, జన విపరీతంగా వస్తున్నారు, అక్కడికి వెళ్తే క్రేజ్ గా ఉంటదని కూడా కొంత కారణం. ఆ మహానందికి వచ్చేదలికి అక్కడ పెడితే ఏదన్నా తేడా పడతామేనని కొంత ఎంతో కొంత ఆలోచన ఉంది కాబట్టి అందరూ నేననే కాదు ఇంకా చాలా మంది కూడా కొద్దిగా ఆలోచనతో కొంతమంది ఆగుతున్నారు. జత బాగా సెట్ అయ్యి బాగుండే ఎద్దులు పెట్టరు ఎక్కువ పర్సెంట్, కొంతమంది అయ్యే ఉండాలి అని బాగా పెడతారు. మరి ఈ సంవత్సరం మీరు పెట్టాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఇప్పుడు వరకు అయితే నిర్ణయం ఏం తీసుకోవాలా మహానది గురించి, మేళ చెరువు అయితే పెడతాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సీనియర్ ఎద్దులు మీకు బాగా నచ్చింది? పెనూరు. అది మీరు ఎక్కడ కొన్నారు? పెనూరు పట్టుకోరు దగ్గర. ఏ సంవత్సరంలో కొన్నారు? ఈ సంవత్సరం. ఏ విభాగంలో కొన్నారు? ఉన్నప్పుడే సీనియర్లో కొన్నారు. మీ దగ్గర దాని పేరు ఏమైనా ఉందా? నా దగ్గర ప్రస్తుతానికి పేరు ఇప్పుడు బయట కూడా ఇప్పుడు మనం ఏదైతే ఈ మీ అంత తెలిసే ఉంటుంది ఒంగోలు బుల్ షో ఒకటి నడుస్తుంది రియాలిటీ షో, దాంట్లో కూడా కన్నూరు గిత్తకి బాగా ఓటింగ్ ఇస్తుంది. ఆర్కే గారి తక్కువ వచ్చిందంటే దాంట్లో కన్నూరుది బాగుందని ఒక టాక్ వచ్చింది. ఇప్పుడు సీనియర్లో ఉన్న రైట్ సైడ్ గిత్తల్లో అంత పోగు మోసేయద్దు లేదు. రైట్ సైడ్ దాని ఏమంటారు లెఫ్ట్ సైడ్ మంచి గిఫ్ట్ ఉంటే కన్ఫామ్గా ఫస్ట్ శాఖలో. మరి ఆ విషయం తెలిసిన మీరు రైట్ సైడ్ బాగుంది లెఫ్ట్ సైడ్ నేను ఎందుకు మార్చుకున్నాను? లెఫ్ట్ సైడ్ మార్చడానికి ఇప్పుడు మా దగ్గర ఒక ఎత్తు ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని ప్రస్తుతానికి నడుపుతున్నాం. ఇప్పుడు ఇంకా 4-5 నెలలు పోతే ఈ సింహ కానీ లైన్ కానీ ఇవన్నీ అనకుండా కదా, మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎందుకు తెచ్చి అది సరిపోయిందని సరిపోలేదని గోళంతా ఏంది కానీ ఆగాం. ప్రస్తుతానికి తర్వాత ఎక్కువ వస్తాయి కదా వీటిలో ఏదో సెట్ అయింది. అంటే ఈ సంవత్సరం సింహ కానీ లైన్ కానీ పైకి వేస్తారా? అంటే సీనియర్లకు వచ్చేస్తాయా లేదా ఈ సంవత్సరం కూడా జూనియర్ ఆడతారా? సింహ వచ్చింది పైకి, లైన్ చెప్పలేము కానీ సింహ అయితే. ఇప్పుడు సింహ ఎఫ్ సైడ్ ఉంటుంది రైట్? లెఫ్ట్ 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 అందుకని మీకు పెనూరు గెత్తకి బాగుంటుంది, బాగానే ఉంటుంది. నరసింహ సింహ అయినా బాగానే ఉంటుంది. నరసింహ కూడా పైకి వేస్తారా? ఎత్తే జతనే వేస్తాం. ఆ జతని సీనియర్ పైకి వేస్తారా? మీరు ఏదైతే అంటున్నారో ఈ పెనమూరు గిత్త దీనికి కనుక సరైన ఎత్తుంటే సీనియర్లో ఆర్కే గారికి తిరుగుండదని మీ అభిమానులు అంటారు, మీరేమంటారు? లేదా దాని అమ్మటా పక్కన మంచి గిత్త ఉంటే ఫస్ట్ ప్లేస్కి మంచి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఫీడింగ్ విషయంలో వాటికి ఏమన్నా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా సీనియర్ కాదు? ప్రత్యేకమైన మరి అంత ఓవర్ గా ఏం తీసుకోము, వీటి మీద కొంచెం దాణ ఎక్కువగా.
అంటే ఫైవ్ ఫుడ్ ఎక్కువ పెడతారా లేకపోతే ఉలవలు వాటికి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ మామూలుగానే ఉంటుంది. అంటే మీరు బేటాలు వేసేటప్పుడు ఎంత బండ ఎంత బరువు బండ వేసి ట్రైనింగ్? ఆరు పళ్ళు బండ వేస్తారు ఎక్కువ పర్సెంట్. ఇప్పుడన్నా పని వాడి వచ్చినప్పుడు నాలుగు పళ్ళు బండ 27 నిమిషాలు 28 నిమిషాలు ఒక్కోసారి 30 నిమిషాలు. టైర్ లాంటి ఏమన్నా టైర్ కట్టే వాళ్ళం ఇదివరకు, ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం. టైర్ కాకుండా వాకింగ్ చేస్తారు. అంటే వాకింగ్ ప్రతిరోజు చేస్తారా? ఎట్లా చేస్తారు ప్రతిరోజు? మరి ఈ బండ బేటాలు అనేది ఎప్పుడు వేస్తారు? బేట 5 రోజులకి 4 రోజులకి 5 రోజులకి 4 రోజులకోసారి 5 రోజులకోసారి. ఇప్పటి వరకు మీ సీనియర్ ఎద్దులతో ఎన్ని పందాలు ఆడారు? సీనియర్ ఎద్దులతో 20 పందాలు పైన. 20 పందాల్లో మీకు మాక్సిమం ఏ ప్లేస్ వచ్చింది? ఒక 7 పందాల్లో ఫస్ట్ వచ్చింది, 7 8 తర్వాత 1-2 సెకండ్ వచ్చింది, థర్డ్ ప్లేస్ వచ్చింది 2-3 ఇక 5 6 7 4 అట్లా రకరకాలు. అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్ అయితే తీసుకోకుండా రాలా? ఏం తీసుకోకుండా ఎక్కడ రాలా. 20 ఆటలకి 20 వచ్చేసింది ప్రతి పందంలో. ఇప్పుడైతే సీనియర్లో ఈ సంవత్సరం కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ సీనియర్లో నేను ఈ పందెం కొట్టాలని మీకు ఏదన్నా గోల్ ఉందా? ఓన్లీ సీనియర్లో మేళచేరు పందెం కొట్టాలని కోరిక. ఈ సంవత్సరం ఉందా? ఈ సంవత్సరం మీరు మేళచేరు కొట్టాలని మీరు మీ గోల్ ఉంది. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు ఏవైతే పళ్ళల్లో కానీ వాటిలో ఈ పశు పోషణ చేస్తున్నారు, వారికి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? సలహా అంటే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా చచ్చి పళ్ళలో జత పళ్ళలో మెల్లిగా అప్పుడప్పుడు సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటా, పందెంలో కడితే మంచి అయితే ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు, అట్టగా మళ్ళీ దూడి తెచ్చుకొని అట్ట మేపుకుంటా ఉంటే ఉపయోగంగా ఉంటుంది. ఓకేనండి. ఇదండి ఇప్పుడు ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ గారి మనసులో మాట అయితే ఈ విధంగా ఉంది. మన మాట మన్నించి మన స్టూడియోకి వచ్చి మీతో ఈ విషయాలు పంచుకున్న ఆర్కే గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.